హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి టీవీ. ఈరోజు మనం ఉమ్మెత్త పువ్వు గురించి తెలుసుకోబోతున్నాం. ఉమ్మెత్త మొక్క ప్రకృతి సిద్ధంగా అన్ని వ్యవసాయ భూముల్లోనూ, బంజరు భూముల్లోనూ, రోడ్ల పక్కన పెరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఉమ్మెత్తలు 15 రకాలు లభ్యమవుతున్నప్పటికీ ఔషధంలో మాత్రం 3 రకాల మొక్కలను మాత్రమే వాడుతున్నారు. సాధారణంగా ప్రకృతిలో మనకు తెల్లని పూలు పూసేవి, పసుపు పూలు పూసేవి, నల్లని పూలు పూసేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కలను తక్కువ మోతాదులో ఔషధాలుగాను, ఎక్కువ మోతాదులో విషాలుగాను పనిచేస్తాయి. అందుకే జాగ్రత్తగా మోతాదు నెరిగి వాడవలసి ఉంటుంది. రైతులు ఉమ్మెత్తను తమ భూముల్లో ప్రత్యామ్నాయ పంటగా పండించి లాభాన్ని పొందవచ్చును. ఆయుర్వేద ఔషధాలలో గోమూత్రంతో శుద్ధి చేసిన ఉమ్మెత్త గింజలను వివిధ ఔషధ ప్రక్రియలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఉమ్మెత్త యొక్క ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మెత్తకు అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ గృహవైద్యంగా కేవలం పైకి మాత్రమే ఉపయోగించాలి, లోనికి అసలు తీసుకోరాదు. బయటి ప్రయోగాలు కూడా వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఆచరించాలి. ఉమ్మెత్త ఆకులకు నూనె రాసి వేడి చేసి సెగగడ్డలపై వేసి కట్టినచు వాపు నొప్పి క్రమంగా తగ్గిపోతాయి. ఉమ్మెత్త ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి రాస్తే తలపై ఏర్పడే పేనుకొరుకు సమస్య క్రమంగా తగ్గుతుంది. చర్మంపై ఏర్పడే పొడలు, మచ్చలు, ఇతర అనేక చర్మ వ్యాధులలో ఉమ్మెత్త ఆకు రసాన్ని నువ్వుల నూనెతో కలిపి రాస్తుంటే వ్యాధి క్రమంగా తగ్గిపోతుంది. ఉమ్మెత్త ఆకును ఎండబెట్టి తునికి ఆకులో గాని, మోదుగాకు ఆకులో గాని చుట్టి బీడీలాగా కాల్చి పొగ పీల్చినట్లయితే కళ్ళె హరించి శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి. తలలో పేలు కలిగిన వారికి ఉమ్మెత్తాకు రసాన్ని కానీ, పచ్చి ఆకును కానీ దంచి ఆ ముద్దను కానీ రాత్రి పడుకోబోయే ముందు లేపనం చేసి తలకు బట్ట చుట్టుకొని పడుకొని మరుసటి రోజు ఉదయమే తలస్నానం చేస్తే పేలన్నీ చచ్చిపోతాయి. ఉమ్మెత్త వేర్లను ప్రత్యేకంగా స్త్రీలకు ఉండే సమస్యలకు, అనగా ఋతుశూలలు, గర్భాశయ సంబంధమైనటువంటి ఇతర అనేక వ్యాధులలో కూడా వాడి తగిన సత్ఫలితాలు పొందవచ్చును. ఆయుర్వేద ఔషధాలలో ప్రత్యేకించి దగ్గు, ఆయాసము, ఋతు సంబంధ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఆమ్లపిత్తము, మూత్ర సంబంధ వ్యాధులలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకుంటే ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. మేము చెప్పే ఈ ఆయుర్వేద ప్రయోగాలు ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.